ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని, పదేళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత పదేళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది.